మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్రపంచాన్ని బ్రతికించడానికి సూర్యచంద్రులు కార్మికుల్లా పనిచేస్తుంటే, ప్రపంచాన్ని నడిపించడానికి కోట్లాది మంది కార్మికులు సూర్యచంద్రుల్లా పగలు రాత్రి కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితాన్ని ఆశించడం ప్రతి ఒక్కరి హక్కు. ఒకప్పుడు మాత్రం అది నేరం. ఎవరైనా ప్రశ్నిస్తే విప్లవకారుడన్న ముద్ర వేసి జైల్లో తోసేవారు. 19వ శతాబ్దం చివరి వరకు పరిస్థితులు అలానే కొనసాగాయి. ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి రోజుకు 12 గంటలకు పైగా కార్మికులు పనిచేసేవారు. దశాబ్దాల తరబడి అదే విధానానికి అలవాటు పడ్డ శ్రామికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల అండతో మొదట రష్యాలో 8 గంటలు పని విధానాన్ని అందుకున్నారు. అది ఇతర దేశాలకు పాకింది. షికాగోలో కార్మికులు మే నెల మొదట్లో యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అప్పుడు జరిగిన గొడవల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారిని స్మరిస్తూ మరుసటి రోజు ఇంకొకరు కవాతు నిర్వహించారు. ఆ సమయంలో ఎవరో ఆగంతకుడు డైనమైట్ విసరడంతో కొందరు పోలీసులు, సామాన్యులు చనిపోయారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. పోరాటాలు ఉధృతమయ్యాయి. ప్రభుత్వాలు దిగొచ్చాయి. పనివేళలను కుదిస్తూ అమెరికా చట్టాన్ని తీసుకొచ్చింది. తరువాత మరికొన్ని దేశాలు అదే బాట పట్టాయి. మేలో జరిగిన షికాగో దుర్ఘటన గొడ్డు చాకరీ నుంచి విముక్తికి పునాది వేసింది. కాబట్టి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని, ఆ రోజు శ్రామికులంతా పనికి విరామమిచ్చి వీధుల్లోకి వచ్చి తమ గొంతు వినిపించాలని ప్యారిస్లో జరిగిన సోషలిస్టు లేబరీ పార్టీల 2nd ఇంటర్నేషనల్ సమావేశం నిర్ణయించింది. అదే భారత్ సహా అనేక దేశాల్లో మే డేగా మారింది. చాలా దేశాల్లో ప్రజా ఉద్యమాలకు అదే రోజు శ్రీకారం చుడతారు. ఏదేమైనా కార్మికుల శ్రమను గౌరవించినందుకు జరుపుకునే వేడుకే మేడే.